నెల్లూరు నగరంలోని ప్రెస్ క్లబ్ లో ఆంధ్ర విద్యార్థి సంఘం నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏవీఎస్ రాష్ట అధ్యకులు మల్లవరపు అశోక్రెడ్డి మాట్లాడుతూ, గత ప్రభుత్వం తీసుకువచ్చినటువంటి జీవో నెంబర్ 77 వలన రాష్టంలో ఉన్న పీజీ విద్యార్థుల పట్ల గుదిబండగా మారిందని విమర్శించారు. అయితే జీవో నెంబర్ 77 రద్దు చేసి పీజీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అందిస్తామని ప్రస్తుత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారని, వెంటనే హామీని నెరవేర్చి విద్యార్థుల్ని ఆదుకోవాలని కోరారు. విద్యార్థుల పక్షాన ఈ రాష్ట ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు. అనంతరం జిల్లా కార్యదర్శి మహంతరెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు తేజ, సోషల్ మీడియా కన్వీనర్ విజయ్, వినయ్, రాష్ట నాయకులు గోపి తదితరులు పాల్గొన్నారు. అశోక్ రెడ్డి ఆంధ్ర విద్యార్థి సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిని, ఆంధ్ర విద్యార్థి సంఘం ఏవిఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిని ఈరోజు నెల్లూరు పట్టణంలో ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకోసమంటే ఈరోజు కొత్త నూతన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యార్థి లోకానికి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతరానికి ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటి మీద దృష్టి సారించాలనే ఉద్దేశంతో ఈరోజు మీడియా ద్వారా ఈ యొక్క ప్రభుత్వాన్ని తెలియజేయాలనుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జీవో నెంబర్ 77 గత ప్రభుత్వం తీసుకొని వచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద విద్యార్థులకి పీజీ విద్యను దూరం చేసినటువంటి ఘనతను మూటగట్టుకున్న ఒక ముఖ్యమంత్రి ఈరోజు మాజీ ముఖ్యమంత్రి అయినారు. ఈ యొక్క అప్పుడు ఉన్నటువంటి నారా లోకేష్ గారు, ప్రస్తుతం ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి ఎవరైతే నారా లోకేష్ గారు ఉన్నారో, వారు జీవో నెంబర్ 77 రద్దు చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి ఫీజు రియంబర్స్మెంట్ అందిస్తానని చెప్పేసి ఈ యొక్క విద్యార్థి లోకానికి ప్రామిస్ చేసినటువంటి సందర్భం ఉంది. అందుకోసము ఈరోజు ఆంధ్ర విద్యార్థి సంఘము ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి ఒక రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. ఈరోజు మీ యొక్క ప్రభుత్వం వచ్చి నెల రోజులు గడువు అవస్తూ ఉంది. ఈ యొక్క ఏదైతే పీజీ కౌన్సిలింగ్ స్టార్ట్ అయింది, స్టార్ట్ అయినప్పటికీ జీవో నెంబర్ 77 విషయం పైన కూడా ఈ కూటమి ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడము, ఏంటి యొక్క ఆలోచన ఏమిటి అని చెప్పేసి మేము ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పీజీ విద్యను అభ్యసించాలంటే ఫీజు రియంబర్స్మెంట్ భిక్ష అయిపోయిందా ఈరోజు విద్యార్థి లోకానికి అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క పీజీ కౌన్సిలింగ్ పూర్తయ్యే లోపు ఈ యొక్క విద్యాశాఖ మంత్రి, విద్యాశాఖ అధికారులు తప్పనిసరిగా జీవో నెంబర్ 77 రద్దు చేసి పీజీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అందిస్తామని చెప్పి ప్రకటన చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గ విద్యార్థులు ఉంటున్నటువంటి ప్రభుత్వ వసతి గృహాల పరిస్థితి ఏమిందయ్యా ఈరోజు చూస్తూ ఉంటే, ఈరోజు ఎప్పుడు ఆ బిల్డింగ్ కూలిపోతుందో తెలీదు, కనీసం సౌకర్యాలు లేవు, ఈరోజు ఏం ఫుడ్, ఈరోజు మీల్స్ ఏం పెడుతున్నారు అర్థం కావడం లేదు, బడుగు బలహీన వర్గాలు విద్యకు దూరం చేయాలని చెప్పేసి కుట్ర చేస్తుందా ఈ యొక్క రాష్ట్రంలో అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. తక్షణమే ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నటువంటి ప్రభుత్వ వసతి గృహాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలా, ఏదైతే బిల్డింగ్స్ ఈరోజు నిర్వీర్యం అయిపోతా ఉన్నాయి ఆ యొక్క బిల్డింగ్స్ వెంటనే ఈ యొక్క రివ్యూ మీటింగ్ పెట్టి ప్రభుత్వ వసతి గృహాలు పక్కా భవనాలు నిర్మించాలని చెప్పేసి ఆంధ్ర విద్యార్థి సంఘం విజ్ఞప్తి చేస్తూ ఉంది. అదేవిధంగా ఈ యొక్క రాష్ట్రంలో విశ్వవిద్యాలయాల్లో మంచి స్టూడెంట్స్, ఇది ఏదైతే టెక్నాలజీ పరంగానో లానర్జ్ పరంగానో మంచి స్టూడెంట్స్ బయట సొసైటీలోకి వచ్చే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఈ యొక్క యూనివర్సిటీలో రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి, కనీసం ఈ కూటమి ప్రభుత్వం ఆలోచన చేయాలా, రాజకీయాలతో సంబంధం లేకుండా రాజకీయాల యొక్క యూనివర్సిటీలోకి ఇన్వాల్వ్మెంట్ లేకుండా మంచి విద్యను అందించి ఈ యొక్క యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క అభివృద్ధిలో భాగస్వామ్యులుగా తీసుకునే విధంగా ఈ ప్రభుత్వం కృషి చేయాలని చెప్పేసి ఆంధ్ర విద్యార్థి సంఘం తరఫున మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నట్టు సందర్భం చూసినాం. అదేవిధంగా రాష్ట్ర గవర్నమెంట్లో మధ్యాహ్న భోజన పథకం తీసేసినారు. పేద విద్యార్థులు దూర ప్రాంతాల నుంచి బస్సుల్లో వచ్చి ఏదైతే ఉదయాన్నే 6:30, 7:30 బయలుదేరి ఎక్కడో ఊరవతలు మండల హెడ్ క్వార్టర్ ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క జూనియర్ కళాశాల విద్యను అభ్యసించే పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు అల్లో రామచంద్ర ఆకలితో అల్లాడుతూ ఉన్నారో, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి ఏదైతే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ఏర్పాటు చేయాలా, మళ్ళీ దాన్ని పునరుద్ధరించాలని చెప్పేసి ఆంధ్ర విద్యార్థి సంఘము ఈ జూనియర్ కళాశాల విద్యార్థుల పక్షాన మీ యొక్క ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డెవలప్మెంట్ కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క డెవలప్మెంట్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతను, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులందరినీ కూడా భాగస్వామ్యం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విపరీతమైన డ్రగ్స్ దొరుకుతూ ఉంది. ఈరోజు ఈ యొక్క డ్రగ్స్ ఏదైతే ఉందో విద్యార్థులను, యువతరాన్ని టార్గెట్ చేసి వెనకాల రాజకీయ నాయకులు ఉండి నడిపిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క ఏదైనా డ్రగ్స్ అరికట్టడం కోసం, డ్రగ్స్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ కోసం, విద్యార్థి లోకం, మేము ఈ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయడం కోసం మేము సిద్ధంగా ఉన్నాం.
కాబట్టి ఈ డ్రగ్స్ యొక్క లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుకుంటూ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి టెక్నాలజీ స్టూడెంట్స్ కావచ్చు, డిగ్రీ స్టూడెంట్స్ కావచ్చు, స్కూల్స్ పరిస్థితి కావచ్చు, అదేవిధంగా ఫీజు యొక్క నియంత్రణ చట్టం లేదు ఈ రాష్ట్రంలో. ఏ ప్రభుత్వం వచ్చినా సరే కార్పొరేట్ ప్రైవేట్ క్యాంపస్లు కొమ్ము కాస్తా ఉంది, లక్షల లక్షల రూపాయల ఫీజులు దోపిడీ జరుగుతూ ఉంది, పుస్తకాల వ్యాపారం జరుగుతూ ఉంది. ఇవన్నీ చూస్తున్నా సరే ఈ రాష్ట్రంలో విద్యాశాఖ అధికారులు కళ్ళున్న కబోదిలాగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం. కాబట్టి ఏదైతే ఈరోజు పేద యొక్క తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో, నా యొక్క బిడ్డ మంచిగా చదువుకొని మంచి ఉన్నత స్థాయిలో ఉంటారని చెప్పి కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని ఆసరాగా తీసుకొని వాళ్ళు రక్తం పిండుతూ ఉన్నారు. తక్షణమే యొక్క ప్రభుత్వం ఆలోచన చేయాలా. విద్యా వ్యవస్థ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రోజు ఉన్నటువంటి విద్యార్థులే రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో కీరోలు పోషించబోతా ఉన్నారని చెప్పేసి ఈ ప్రభుత్వం గుర్తు చేసుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలు పరిష్కరించడం కోసం, కార్పొరేట్ ప్రైవేట్ ఫీజుల దోపిడీ కోసం టైం సెన్స్ లేకుండా ప్రభుత్వం ఇచ్చే గైడ్ లైన్ కు వ్యతిరేకంగా ఎక్కడెక్కడ పుట్టగొడుగులాగా పుట్టుకొస్తున్నటువంటి కార్పొరేట్ ప్రైవేట్ క్యాంపస్ల్లో ఉదయం ఎన్ని గంటలకు కాలేజ్ స్టార్ట్ అవుతున్నాయి, ఈవినింగ్ ఎన్ని గంటలకు అవుతున్నాయి, ఎందుకోసం ఆత్మహత్యలు చేసుకున్నారో కనీసం ఈ ప్రభుత్వం అయినా సరే చొరవ చెప్పాలని చెప్పేసి ఆంధ్ర విద్యార్థి సంఘం విజ్ఞప్తి చేస్తూ ఉంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ యొక్క ప్రభుత్వ కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఏ విధంగా యొక్క టెక్నాలజీ ఉందో దా విధంగా ప్రభుత్వం చొరవ చూపాలా. అదేవిధంగా ప్రభుత్వం ఈ యొక్క విద్యారంగ సమస్యల పైన తక్షణమే స్పందించి, ముఖ్యంగా జీవో నెంబర్ 77 విషయం అయితే కావచ్చు, మధ్యాహ్న భోజన పథకం అయితే విషయం కావచ్చు, యూనివర్సిటీలో రాజకీయాల విషయంలో కావచ్చు, తక్షణమే వెంటనే స్పందించాల్సిన అవసరం ఉంది. స్పందించి రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఆంధ్ర విద్యార్థి సంఘం విజ్ఞప్తి చేస్తూ ఉంది. నెల అయిపోయింది, 2 నెలలకు వచ్చినాం. ఈరోజు విద్యారంగ సమస్యలు పట్టించుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్ర విద్యార్థి సంఘం విద్యార్థులందరినీ కూడా తీసుకొని ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ జై హింద్, జై భారత్, జై ఆంధ్రప్రదేశ్. అందరికీ నమస్తే. మహంత్ రెడ్డి, ఆంధ్ర విద్యార్థి సంఘం నెల్లూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు ఏదైతే ప్రభుత్వ వసతి గృహాలు ఉన్నాయో, శిథిల వ్యవస్థల్లో ఉన్నాయి, గత ప్రభుత్వం చెప్పిన మాటలన్నీ కళ్ళబొల్లి మాటలుగా మార్చేసి ఆ శిథిల వ్యవస్థల్లో ఉండే భవనాలను పక్కా నిర్మూలించాలని మనం ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అదేవిధంగా మధ్యాహ్న భోజన పథకం ఏదైతే ఉందో అది హాస్టల్స్లో అమలు చేయాలని, మరియు ప్రభుత్వ కళాశాలల్లో కూడా అమలు చేయాలని కోరుకుంటున్నాము. ఈరోజు వర్షం వస్తే చాలు, ఏ ప్రభుత్వ వసతి గృహంలో ఏం జరుగుతుందని పిల్లలు బిక్కు బిక్కుమంటూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి పరిస్థితిని తక్షణమే ఈ NDA ప్రభుత్వం ఏదైతే ఉందో, నారా లోకేష్ గారు దీని గురించి తక్షణమే స్పందించి శిథిల వ్యవస్థల్లో ఉండే భవనాలను తక్షణమే తొలగించి నిర్మూలించాలని, పక్కా బిల్డింగ్లు కట్టించాలని ఆంధ్ర విద్యార్థి సంఘం నెల్లూరు జిల్లాలో కోరుకుంటోంది. జై హింద్, జై భారత్, జై ఆంధ్రప్రదేశ్. హార్దిక శుభాకాంక్షలు. శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానము, స్టోన్ హోస్పేట, నెల్లూరు. 2024-2027 సంవత్సరం నూతన కమిటీ ప్రమాణ స్వీకారం చేసిన గౌరవ అధ్యక్షులు శ్రీ కొండా ప్రవీణ్ శంకర్ గారు, గౌరవ సలహాదారు శ్రీ సేగు షణ్ముఖరావు గారు, అధ్యక్షులు శ్రీ కోట గురుబ్రహ్మం గారు, ఉపాధ్యక్షులు శ్రీ వేమూరు వెంకట ప్రసాద్ గారు, సెక్రటరీ శ్రీ నిచ్చెనమెట్ల చిరంజీవి గారు, జాయింట్ సెక్రటరీ శ్రీ మునుగా వెంకటేశ్వర్లు గారు, కోశాధికారి శ్రీ వమ్మేన జనార్దన్ రావు గారులకు, మరియు కమిటీ మెంబర్స్ శ్రీ MP ఆంజనేయులు గారు, శ్రీ రాజా హజరత్ బాబు గారు, శ్రీ కొలిపాకుల సురేష్ గారు, శ్రీ పొడమాన రమేష్ గారు, శ్రీ తన్నీరు కిషోర్ కుమార్ గారు, శ్రీ వాయుగుండ్ల బ్రహ్మయ్య గారు, శ్రీ చాటకొండ వెంకటేశ్వర్లు గారు, శ్రీ కారంశెట్టి ప్రవీణ్ కుమార్ గారు, శ్రీమతి పైడ కృష్ణప్రియ గారు. ప్రత్యేక ఆహ్వానితులు శ్రీ పావోలు సత్యనారాయణ గారు, శ్రీ దుగ్గిశెట్టి అశోక్ గారు, శ్రీ కొత్త వెంకట సుబ్రహ్మణ్యం గారు, దగ్గుమాటి మురళీకృష్ణ గారులకు హార్దిక శుభాకాంక్షలు. ఇట్లు ఆర్యవైశ్య మిత్రమండలి. ఆగస్టు 2 శాకంబరి అలంకార దర్శనం జరుగును. కావున భక్తులందరూ పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు. ధర్మకర్తలు, వాసవి క్లబ్, నెల్లూరు సిటీ.